హలో. ఆంధ్ర అవతరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ప్రదర్శన ఏర్పాటు గావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, జల యంత్రాంగానికి కృతజ్ఞత తెలుపుకుంటూ 1885 సంవత్సరం కడప జిల్లా సొరుగు గ్రామంలో పులివిందల నాటి చక్రాయపేట మండలంలో 1885 స్థాపితమైన సురభి సమాజం నేటికి 7 తరాల నుంచి నాటకరంగాన్ని నమ్ముకొని తన జీవితాలను నాటకాలకు అంకితం చేస్తున్న ఏకైక కుటుంబ సంస్థ. ప్రపంచ దేశాల్లో ఇటువంటి సంస్థ లేదు. ఇటువంటి గొప్ప కుటుంబాల కుటుంబాలుగా నాటకానికి అంకితమై 7 తరాల నుంచి సేవ చేస్తున్నట్టు ఈ సురభి సంస్థను ఆదరించిన పెద్దలను మా స్థితిగతం తెలియజేయడానికి, మా సురభి వారి పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసిన ముఖ్యమంత్రి గారికి, మా సమాజం నుండి హృదయపూర్వకమైన పాదాభివందనం సమర్పించుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. మాయా బజార్ ఒక 20 నిమిషాలు ఉంటుంది. తదుపరి భగవంతుడు శ్రీ శ్రీనివాస కళ్యాణంలోని ఒక ఘట్టము. ఇదంతా కూడా ఒక అర్ధ గంటలో ముగుస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ సురభి, మీ గడ్డ మీద పుట్టిన ఈ సురభిని ఆదరించాలని కోరుకుంటున్నాం. జై హింద్. కుమారులు నీవు తగు సందేహములకు ఎదురేగి వారిని విడిది కురమని తోడుకున్నా. అది నా పని కాదు. అటులనా? అటులైన ఈ కార్యం నేనే గావించుకుందును. ఏమని గుర్తువు? యుద్ధ దరిద్రులకు చుట్టు కన్నను ఆ సుయోధన కుమారుడైన లక్షణ కుమారుడు గుర్తుడు వేస్తామని చేశాడు. బంధు మర్యాద అయిన పాటింపక లోటి కొలది ప్రసంగించుట పెద్దలకు మర్యాద కాదు. అమ్మా, విద్యను ఇయ్యకుండా మా బ్రహ్మచారిగా జీవించు. మనం ఇంకొక క్షణమైన ఉండగాదు. కృష్ణ, అర్థము లేని నీ పాండవ పక్షపాతం ఎందుకు తెచ్చినది? తుదకు నా బిడ్డ మనస్సును కూడా విషపూరితముగా ఉంచింది. చేతులారా విషము త్రాగుతూ మా చేత కూడా త్రాగించుతున్న వాడుని కచ్చిన చిత్తుడపై నేను చెల్లెల్ని పరాభవించినట్టు రేపు తమ్ముణ్ణయ్య నన్ను కూడా పరాభవించి. మరి ఒకనాడు నాకు ఈ బిరుదమ తప్పింది కనుక ఎవరు ఏమనుకున్నారు? ఆ హృదయం హిమవత్ పర్వతం శశి రమ్ము పోవదం రాకు నిత్ర పడి ఉండము. ఎవరేమనుకున్న ఈ పెళ్లి జరిగి తీరదు. ఈ పెళ్ళట్లు జరుగును నీ సూచనగా. పెళ్ళటే నా పెళ్ళి అంటా
ధోం 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 తత ధిం 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 తం 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 తనే తప మగ తాలి గట్ట వస్తు నక ఏ తాలి గట్ట వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు ఓహో నాకే ముందు ఫలీర లడ్డులెందు ఒప్పేణి పోనెలెందు ఫలీర లడ్డులెందు ఒప్పేణి పోనెలెందు ఫలేకి లేవి ముందు ఇవల్ల నాకు విందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు Thank you.
స్వస్తయ స్వస్తిరాద్రపాతరుణ స్వస్తిరత్రేంద్ర చాగ్నిశ్చ స్వస్తిరాస్తిబంధమ సూర్య చంద్రమసాదినంగమే మహి సగం సమత్సు బృహజ్యసో నామ వివరుహేమ వేదవాణిశ్చరణం ప్రమధ్యే ప్రశిరం ధారే శుభయం నాస్తుభం శుభం 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 ఇప్పటి వరకు ఆద్యంతం రసభరితమైనటువంటి సురభి నాటకాన్ని తిలకించారు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరియు మాన్యశ్రీ మన రాష్ట్ర గవర్నర్ గారు కూడా. కళాకారులని ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు సత్కరిస్తారు. సురభి వారి నాటక ప్రదర్శనను చాలా సంక్షిప్తంగా సాగినా కూడా ఆద్యంతము వీక్షించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు ముఖ్యమంత్రి వారి యొక్క కరికమలాల మీదుగా ఇవాల్టి సాంస్కృతిక కదంబల్లో పాల్గొన్న కళాకారులని ఆయా బృంద సభ్యులందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది. ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరుకుంటున్నారు కళాకారులు. ఇంతకుముందు మనం చూసినటువంటి ప్రదర్శనల తాలూకు ప్రతినిధులు, అలాగే విజయలక్ష్మి బృందం వారు, తెలుగు ప్రశస్తి నృత్య నాటికను ప్రదర్శించనున్నటువంటి కళాకారుల బృందం, అలాగే బాలాంత్ర రజనీకాంతరావు గారి లలిత గీతాల మాలిక అందించిన బుచ్చయాచార్యుల వారి బృందం, వారితో పాటుగా అంతకుముందు తప్పెడగుళ్ళు అందించిన శ్రీ ఆదినారాయణ బృందం, గరగల కళాకారులు
కుమార బృందం, మహిళా నాదస్వర కళాకారులు యలమందరావు బృందం వారు, సురభి కళాకారులు అందరినీ ముఖ్యమంత్రి వరిలో ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జరుగుతున్న ఈ అద్భుత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో 3 రోజుల పాటు ముచ్చటగా నిర్వహించుకుంటున్న కార్యక్రమంలో మొదటి రోజు ప్రదర్శనల్ని కొన్నింటిని ఇప్పటి వరకు మనం చూశాం, మరికొన్ని చూడబోతూ ఉన్నాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ నృత్య నాటకం ఉంది, అలాగే తెలుగు ప్రశస్తి కూచిపూడి నృత్య నాటకం ఉంది. బాలాంత్రపు రజనీకాంతరావు గారి లలిత గీతాల మాలిక, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చూడబోతున్నాం. మరి కాసేపట్లో రేపు ఎల్లుండి కూడా ఇక్కడ ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని గుర్తు చేస్తూ ఉన్నాం. మాయాబజార్లోని ఒక ఘట్టాన్ని ప్రదర్శించారు. వారిని మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో మరి ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి వారి ఆధ్వర్యంలో మొదటి రోజైన ఈరోజు ఎన్నో